టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్తో ఆయన సమావేశమయ్యారు. ఆలీకి వైసీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంపై ఆలీని ప్రశ్నించగా తనతో అలాంటివేమీ మాట్లాడలేదని, ఫార్మాలిటీ కోసం పిలిచారని, తొందరలోనే మళ్లీ కలుస్తానని అన్నారు. తాను పదవుల కోసం వైసీపీలోకి రాలేదని ఆలీ, గత ఎన్నికల్లో తనకు ఆఫర్ వచ్చిందని, అయితే తనకు అప్పట్లో అంత సమయం లేకపోవడంతో పోటీ చేయలేదని వివరించారు. అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా నాకు ఈ మా మొన్న ఎలక్షన్లో పరిచయం కాదు, మాది చాలా పాత పరిచయం. అండ్ అలాగే నేను ఒక వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ గురించి, పాతోళ్ళ గురించి అడగడం కూడా జరిగింది. సో ఎందుకంటే అప్పుడు వేరు, బట్ ఇప్పుడు ఒక సేమ్ పొజిషన్లో ఉండగా అంత అందరు తొందరగా మనం వెళ్ళి ప్రతిసారి కలవాలని ఉండదు. ఎందుకంటే రోజుకి కొంత కొన్ని వందల మంది వారితోటి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఎప్పుడైనా సరే కాల్ చేసేసారి అలా కలవాలని అనుకుంటే, సో ఇమీడియట్గా మేము అడిగిన ఒక నాలుగైదు రోజులకి మమ్మల్ని పిలిచి చెప్పు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని మా మంచి బాగా అన్నీ కనుక్కోవటం జరుగుతుంది. అండ్ ఇక వారి గురించి చెప్పాలంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం, అంటే మా మ్యారేజ్ కాదు సారీ మ్యారేజ్. సో అలాగే రీసెంట్గా మాది మ్యారేజ్ డే, ఆ రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే కొంత అర్జెంట్ మీటింగ్ నుండి వెళ్ళటం వల్ల కలవలేదు. మా వైఫ్ ఎప్పటి నుంచో అడుగుతుంది సార్తో ఒక ఫోటో దిగాలండి, సో ప్రామిస్ చేశా సార్ ఇలాగ ఫ్యామిలీతో వస్తున్నాను ఒక ఫోటో ఉంటే పర్లేదు బలా తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో టైం లేదని నేను నాకు ఆఫర్ చేశారమ్మా, ఇది మాత్రం వాస్తవం. నాకు టైం లేదని నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వెళ్ళాలి, అంతే తప్ప మన ఫేస్ వాల్యూ మీద ఏదో ఓటేస్తారు అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అక్కడ కష్టాలు,